మనం ఇప్పుడు గురజాడ ముని మనవడు వెంకటేశ్వర ప్రసాద్ గారు నాలుగో తరం అట అయిన మనం ఇప్పుడు ఈయన కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం విజయనగరం గురజాడ వీధిలో ఉన్నాం. గురజాడ అప్పారావు గారు నివసించిన ఇల్లట. గురజాడ వెంకటప్పారావు గారు ఇక్కడే నివాసం ఉన్నప్పుడు స్నానాదాలు చేయటము మిగి ఇదన్నమాట. ఇది ఏ స్ట్రీట్ వస్తుందన్న? గురజాడ వీధి. ఇప్పుడు మనం విజయనగరం గురజాడ వీధిలో ఉన్నాం. గురజాడ అప్పారావు గారు నివసించిన ఇల్లట. ఒకసారి వ్యూ కూడా చూద్దాం. ఇప్పుడు మనం విజయనగరం సతీష్ మా ఫ్రెండ్ సతీష్ కలిశారు. మన స్వయంగా గురజాడ అప్పారావు ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈయన సతీష్ గారు యూట్యూబ్ అనాలిసిస్ మొత్తం యూట్యూబ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా మనల్ని కాంటాక్ట్ చేస్తే మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. హాయ్ చెప్పండి సార్. మా విజయనగరం గురజాడ వెంకటప్పారావు గారి వీధిలో ఉన్నామన్నమాట. మనం వెనకాల మనం కనిపిస్తుంది గురజాడ వెంకటప్పారావు గారి నివాసం. ఆయన మనవరుడు కూడా ముని మనవడు కూడా ఇక్కడే ఉన్నారంట. ఆయన కూడా కలిసే ప్రయత్నం చేద్దాం, ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా గురజాడ అప్పారావు గారు వాడిన వస్తువులు తలజోడు కానీ ఆయన మిగతా వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి ఉన్నారు పురావస్తు శాఖ వారు. అవి కూడా మనం చూద్దాం సార్. ఓకేనా? లెట్స్ గో. మీరు గురజాడ వెంకటప్పారావు గారి ముని మనవడండి సార్. మీ పేరు సార్? వెంకటేశ్వర ప్రసాద్. ఫోర్త్ జనరేషన్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇదంతా మీరే చూసుకుంటున్నారండి. Thank you.
కుటుంబానండి. నా పేరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్. నేను ఇంట్లో ఆయన నివసించిన గృహంలోనే నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడే పనిచేస్తున్నాను. మహాకవి ఈనాటికి ఆయన రచనలు కన్యాశుల్కం అయితే అప్పటికి 100 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో అది ఊహించి రాసిన నాటకం. చాలా గొప్ప నాటకం. ఒక్క దేశభక్తి గేయం చాలు మొత్తం ఆయన రచనలన్నిటికీ ఆణిముచ్చల నాటిది. 5 కథానికలు రాశారు. సమాజంలో జరుగుతున్న దురాచారాలన్నీ ఎండగట్టిన గొప్ప సంఘ సంస్కర్త. మరియు తెలుగు భాషకి వాడుక భాషలోకి ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు. చాలా సంతోషంగా ఉంది. గురజాడ వెంకటప్పారావు నివసించిన ప్రదేశం ఇదంతా, ఆయన తిరిగిన ప్రదేశం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ బల్ల, ఈ కుర్చీలు కూడా ఆయన కూర్చున్నాయి. అక్కడ కళ్ళజోడది అది వాడింది. ఈరోజు మనం అవి ఇంకా చూస్తున్నాం అంటే మన అదృష్టం కింద చెప్పుకోవాలి. ఆయన దేశభక్తి గేయాలు కానీ, కన్యాశుల్కం రచించిన ఆ నవల కానీ చాలా ప్రాముఖ్యత చెందింది. ఆయన దేశం కోసం ఎంతో పాటుపడ్డారు. ఈరోజు మనం ఆయన స్మరించుకుంటూ ఆయన తిరిగాడిన ప్రదేశంలో మనం ఉన్నామంటే మన పూర్వజన్మ సుకృతం కింద చెప్పుకోవచ్చు. ఈరోజు వెంకటేశ్వర గారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అండి.